భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది లేకుంటే నువ్వు చేసే యాగాలు నీకే తిప్పి కొడతాను విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి చెప్పు అదే రాజశామల యాగసం చెప్పు నా బిడ్డకు లిక్కర్ కేసుతో సంబంధం లేదని చెప్పు ప్రమాణం చేయి ఎందుకు స్పందిస్తలో లిక్కర్ కేసు విషయంలో కనీసం ఖండిస్తలో ఇది జరగాలని కూడా చెప్తలేవు మళ్ళా నీ బిడ్డని కాపాడుకు కోసము నీ కుటుంబాన్ని కాపాడు కోసము తెలంగాణ ప్రజలు బలి కావాలా తెలంగాణ యువత బలిదానం చేసుకోనా తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకోనా నీ కుటుంబం కోసం ప్రసక్తి లేదు నీ సంగతితో నీ కుటుంబ సంగతితో చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తెలుస్తున్నారు అర్థం కాలే నేను ఏం చెప్పినా ఈ పుల్ల ఫోటో లేదు ఈ సినిమాల ఫోటో లేదు నాకు అర్థం కాలే నేను చెప్పిన ఇప్పుడు ఏమంటున్నారు సాక్షి కోసం ఇస్తాం బండి సంజయ్ విమర్శిస్తున్నారు మరి సాక్షి కోసం పిలిస్తే అంతమంది ఎందుకు ఇంటి దగ్గర మరి సాక్షి కోసమే పిలిస్తే కేసీఆర్ బిడ్డ ఇంటి దగ్గర ఆ ఫ్లెక్స్ లేని కవిత నువ్వు భయపడకు నీ వెనుక మేము గుర్చుకోబోతున్నారు చీమేవులు సాక్షి కోసమే పిలిచింది కదా ఆ ఫ్లెక్స్ లేని ఆ ముంగట ఆ 100 మందో 200 మందో ఆ కార్యకర్తల సమీకరణ ఏంది మేము అడ్డుకుంటాం అనడం ఏది ఈ సినిమాల ఫోటో లేదు పుల్ల ఫోటో లేదు సాక్షే కదా రాజకీయంగా ఎదుర్కొనక నువ్వు ఎదుర్కొనకపోతున్నావు భారతీయ జనతా పార్టీని మమ్మల్ని మీటింగ్ పెట్టనిస్తలేవు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ఇవ్వకుండా ఆపుతున్నావు మా యాత్ర చేయకుండా ఆపుతున్నావు నీకు భయపడుకునే భారతీయ జనతా పార్టీ భయపడుకునేది నీకు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఎన్నికల తర్వాత ఇంకా భయం పడుకునేది నీకు సాక్షిగా విచారణ చేపడుతున్నా నేరస్తున్నా అలా చెప్పి మేమంటలేం మేమేమన్నాం విచారణకు సహకరించాల్సిందే వాళ్ళు ఏమంటున్నారు సిబిఐ విచారణ చెప్తుందట మరి సాక్షి కోసం విచారణ చెప్తారు సాక్షి చెప్పచ్చు కదా సాక్షి వాళ్ళు వేసి కదా దానికి వాళ్ళు ఏమంటున్నారు మేము అడ్డుకుంటాం సిబిఐ వస్తుంది సాక్షే కదా సాక్షి కోసం ఇంత హంగామం ఎందుకు నేను మొదటి నుంచి చెప్తున్నా వీళ్ళు ఏదో ఊకదప్పుడు ఈ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన మాత్రాన తప్పించుకోగలరు ఎవరైనా కూడా ఒక వ్యక్తి మీద ఆధారాలతో సహా ఎవరైనా ఆదాయానికి మించి ఆస్తులున్నప్పుడు ఇతర దొంగదందాలు లంగదందాలు చేసినప్పుడు పేదలను అరిగోసం పెట్టుకున్నప్పుడు పేదలను ముంచినప్పుడు వాటి మీద ఆధారాలతో సహా ఫిర్యాదు వచ్చినప్పుడు వాటి మీద విచారణ జరిపాల్సిన బాధ్యత సంబంధిత సంస్థల మీద ఉంటుంది మాకు ఈ సంబంధంతో దీవితో సంబంధం లేదనుకుంటే వాళ్ళని నిజాయితీని నిరూపించుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ దిశగా ఆలోచించాలే సిబిఐ వస్తుందంటే సిబిఐ ఇన్నోకనంటే సిబిఐ వీడికి వస్తుందంటే సిబిఐ ఇంట్లో కూడా వస్తుంది సిబిఐ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సిబిఐ పోయి విచారణ చెప్తుంది ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఈ దేశంలో అంతర్భాగం అన్న విషయాన్ని ఈ మూర్ఖులు గుర్తుంచుకోవాలి ఫస్ట్.